18 సంవత్సరాలు పని అమెరికన్ కంపెనీ అది. ఓకే, నువ్వు ఎంతైనా డబ్బులు తీసుకో, దానికి పని మతులు చేయమంటాను. ఎస్ సార్. నువ్వు ఎలానో ఎక్కడైనా తిరుగు, దానికి పని మతులు కావాలి. గ్రేట్ సార్. ఏంటి ఆ పని? ఎరువుని బాగా అమ్మాలి. అదే సార్. అది లక్ష్యం. ఇక్కడ నా లక్ష్యం ఏంటి? అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులు కావాలి, అందరూ స్పిరిచువల్ సైంటిస్టులు కావాలి, అందరూ కారణాన్ని తెలుసుకోవాలి, జన్మకి కారణం తెలుసుకోవాలి, స్మరణకు తెచ్చుకోవాలి. ఇది నా లక్ష్యం. సో ఈ లక్ష్యానికి కావాల్సిన మార్కెటింగ్ అని చేస్తాను. ఎందుకంటే నాకు మార్కెటింగ్ మీద పట్టు వచ్చింది సార్. ఇప్పుడు ఇప్పుడు బాగా తిరుగుతారు కదా సార్? అంటే పొద్దున ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు, పిచ్చి పిచ్చిగా తిరుగుతారు కదా. కొరమేడలో ఇట్నే తిరగాలి సార్? సేమ్ నెలకి 25 రోజులు ఇదే రేంజ్ లో. సేమ్ రేంజ్ లో. ఓకే. నేను తిరగని ఊర్లేదు, రాయలసీమలో చూడని రోడ్డు లేదు, తినని హోటల్ లేదు. కోమల విధా చాలా బాగుంటుంది నెల్లూరులో. కోమల విలాస్ బెస్ట్ ఫుడ్ అక్కడ. ఓకే. ఆ కోమల విలాసంలో నమస్కారం చెప్పుకుంటున్నాను సార్. నెల్లూరులో. ఎస్ సార్. అక్కడ భోజనం బాగా దొరుకుతుంది, అక్కడ ఎక్కువ వెళ్ళేవాడిని నేను. కనుక నేను ఎన్ని ఊళ్ళు తిరిగాను లెక్కే లేదు. నెలకి 25 రోజులు టూరింగ్ అయ్యా బాబు. ఓకే. పబ్లిక్తో ఇంటరాక్షన్ అవన్నీ ఇంకా అక్కడ అలవాటు అయిపోయినాయి. ఓకే. బస్ స్టాండ్లో పడుకున్నాను, చెత్త భోజనాలు తిన్నాను, ఎందుకు అక్కడే దొరుకుతున్నా అక్కడ. ఓకే. ఆ విలేజెస్ దగ్గరైతే ఇంత అద్దం పెడతాడు, పెట్టాడు ఇంత పప్పు వేస్తాడు, ఆ పప్పులో ఇన్ని మిరపకాయలు ఉంటాయి. ఇంత పప్పు ఇన్ని మిరపకాయలు అయ్యా కారంగా. ఇంకేదైనా చేస్తాడు, అందులో అంత వెల్లుల్లిపాయ ఉంటుంది, మనం ఏమో తినలేము. ఏదో ఇంత ఒక రొట్టె ఒక ఉల్లిపాయ తిని వస్తాము, లేదా ఇంత ఇంత పప్పు వేసుకుని ఇంత అన్నం వేసుకుని వస్తాము, ఎందుకంటే కారంగా ఉంటుంది. అన్ని అలవాటు పడ్డాను. కనుకనే పిఎస్ఎస్ఎంకి అంత పెద్ద ఫౌండేషన్ పడింది. అన్ని డక్కాముక్కీలన్నీ అలవాటు అయిపోయి. ఇలాగ ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళు తమ గత జీవితాన్ని చూసుకుంటే ప్రస్తుత వర్తమాన జీవితానికి కావాల్సిన వనరులన్నీ అక్కడ దొరుకుతాయని వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే సార్. ఎనీబడి పుట్టిన ప్రతి మనిషి తన తల్లిదండ్రులను చూసుకుంటే, తనకు కలిసిన అతిథులను చూసుకుంటే, తన పెరిగిన వాతావరణం చూసుకుంటే, తన వర్తమానంలో తన ప్రాజెక్టు తన ప్రణాళికకు కావాల్సిన వనరులన్నీ అక్కడ దొరుకుతాయి. అవి ఎందుకునే తాను ఉంచానని తెలుస్తుంది. ఇది పర్ఫెక్ట్ సృష్టి, ఇది రచన. ఎస్ సార్.